नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपालेम मंडलम प्रजा परिषत् कार्यालयंलो अक्षर चैतन्यं कार्यक्रमं निर्वहिंचारु। सचिवालय वेल्फेर् असिस्टेंट्लकु पंचायती कार्यदर्शुलकु अक्षर चैतन्यालपै एंपीडीओ नरसिंहराव एमईओ दिलीप कुमार अवगाहन कल्पिंचारु। ఈ సందర్భంగా ఎంపీడీఓ నరసింహారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్షర చైతన్య కార్యక్రమ సమావేశాన్ని జరిపామన్నారు। మండలంలోని 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసుగల వారందరికీ చదవడం రాయడం నేర్పించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు। ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు। రాష్ట్రంలోను జిల్లాలోను ప్రతి ఒక్కరు విద్యావంతులుగా ఉండడమే దీని ఏకైక లక్ష్యమని తెలిపారు। ఇందుకు సచివాలయం సిబ్బంది కూడా తోడ్పడాలని కోరారు। జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిబద్ధతతో పని చేయాలన్నారు। మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇది ఎందుకు చేయాలి అని అడిగితే, ఒకటి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కి అనార్గనైజ్డ్ వర్కర్స్ యొక్క స్టాటిస్టిక్స్ దొరుకుతాయి, పంపించిన ఎవరిపైనా కూడా డేటా తీసేసుకుంటారు। అదే విధంగా దీంట్లో కూడా ఒక 11 మ్యాండేటరీ ఫీల్స్ ఉంటాయి, తర్వాత మిగతావన్నీ ప్రిఫర్డ్ ఆర్ ఆప్షనల్ ఫీల్స్. ఈ ప్రిఫర్డ్ ఆర్ ఆప్షనల్ ఫీల్స్ లో ఒకటి అలా ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఇబ్బంది లేదు। మ్యాండేటరీ ఫీల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆధార్ నంబరు, పేరు, ఊరు, అడ్రస్, వాళ్ళ యొక్క నేటివ్ ప్లేసు, కరెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, ఏదైతే జిల్లా కలెక్టర్ గౌరవమైన మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ పివిఎన్ చక్రధర్ బాబు గారి ఆదేశాల మేరకు వారు సొంతంగా ఏదైతే ఈ జిల్లాలో ఈ అక్షరాస్యత శాతం 60 తక్కువగా ఉందని వారు భావించి ప్రతి ఒక్కరూ కూడా అక్షరాస్యులుగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ యొక్క అక్షర చైతన్యం అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దీనిలో భాగంగా ఈరోజు మనకి ఈ మండలంలోని సెక్రటరీలు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్తో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ప్రతి వాలంటీర్ కూడా ఎంతమంది అయితే మనకి ఏ నిరక్షరాస్యులుగా ఉన్నారో వారికి అందరినీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దే భాగంగా ఈరోజు వాళ్ళు వాచకాలు కూడా పంపడం జరిగింది। వాచకం 1, 2 కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। వీరు ముఖ్యంగా మన ఈ పంచాయతీ కార్యదర్శులు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు మన ఈ యొక్క సచివాలయ సిబ్బంది మన వాలంటీర్స్ కూడా ఈ యొక్క ఈ అక్షర చైతన్యంలో విరివిగా పాల్గొని వారికి ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వారి గ్రామంలో వారందరికీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ఈ యొక్క జిల్లాకి మంచి పేరు, ఈ జిల్లాకి మండలానికి మంచి అక్షరాత శాతాన్ని పెంపొందించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుచున్నాను। అలాగే గ్రామ ప్రజలు మండలంలోని అందరూ గ్రామ ప్రజలు కూడా ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో దయచేసి వారు కూడా సాయంత్రం 1 గంటలు దానికోసం వెచ్చించి, ఎందుకంటే విద్యావీన హరాసు పశువు అన్నారు, విద్య లేని వాడు వింత పశువులాగా మనం సమాజంలో ఉండకూడదనే భావంతో గౌరవ జిల్లా కలెక్టర్ ఈ యొక్క అక్షర చైతన్యాన్ని ప్రవేశపెట్టారు। వారి యొక్క అడుగుజాడలు మనం కూడా నడిచి ప్రతి ఒక్కరిని కూడా అక్షరాస్యులుగా చేసి ఈ మండలాన్ని జిల్లాని పూర్తి అక్షరాస్యత శాతం పెంచి అందరూ కూడా అక్షరాస్యులుగా కావాలని మరి కోరుకుంటూ సెలవు ఇస్తాం।